అవుతుందని చెప్పి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ వార్తను ముఖ్యంగా ప్రచురించింది సార్, ప్రముఖంగా. అండ్ మరో వార్తను చూస్తూ ఉన్నాం సార్, సాక్షిలో ప్రచురించిన ఒక వార్త నెక్స్ట్ ప్లే చేయండి. సీనియర్లతో బాబు దొంగాట అని చెప్పేసి పవన్ పేరుతో పలువురు సీనియర్లకు టికెట్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాను సీట్లు ఇవ్వొద్దని అనుకుంటున్న వారికి నేరుగా చెప్పడానికి చంద్రబాబు భయపడుతూ ఉన్నారు. కాబట్టి పవన్ వంకతో ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ అయిన ముచ్చయ్య చౌదరి గారి విషయంలో, అలాగే చింతమనేని ప్రభాకర్ విషయంలో, చింతకాయల అయ్యన్ పాత్రుడి గారి అబ్బాయి విజయ్ విషయంలో ఇటువంటి కుట్ర జరుగుతోంది అని చెప్పి సాక్షి వార్తని హైలైట్ చేస్తుంది సార్. నిజంగా అలా జరిగే అవకాశం? అసలు ఇప్పుడు వైసీపీలో అభ్యర్థులు ఎవరో అన్నది టీడీపీ జనసేనకి ఎందుకు అన్నాను. ఇప్పుడు టీడీపీలో అభ్యర్థులు ఎవరైతే వైసీపీకి ఏంటి? సో మీకు మంచిదే కదా. సో అందువల్ల ఇది ఏంటంటే ఒక పార్టీ మరో పార్టీ బలహీనతల పైన సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం. ఇందులో టీడీపీ వైసీపీ మినహాయింపు ఏం కాదు. సో అన్ని పార్టీలకు కూడా తమ బలాల మీద కన్నా ప్రత్యర్థుల బలహీనతల పైన ఆధారపడి రాజకీయం చేయాలని ఒక ప్రయత్నం. ఎందుకంటే రాజకీయాల్లో రెండు జరుగుతాయి, తమ బలము ఉంటుంది, ప్రత్యర్థుల బలము కూడా ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ తెలుగుదేశంలో సీనియర్లకు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది వైసీపీలో మరి సీనియర్లకు బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ కదా, మరి వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ అయినా ఆయన టికెట్ వస్తుందో రాదో చర్చ నడుస్తుంది కదా. సో అందువల్ల ఆనంద్ రామనాథ్ రెడ్డి సీనియర్ కదా వైసీపీలో, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సీనియర్ కదా, మరి ఈ సీనియర్లందరికీ ఇంటికి పంపించేశారు కదా. మరి టీడీపీలో కూడా సీనియర్లు వాళ్ళు గెలవరనుకున్న చోట టీడీపీ కూడా చేస్తుందేమో. ఇప్పుడు ఒక వైసీపీనే సర్వేలు చేయదు కదా, టీడీపీ కూడా సర్వేలు చేయించుకుంటుంది కదా. సో సర్వేలు చేయించుకున్న చోట ఆ రకంగా ప్రయత్నాలు చేస్తే చేస్తుంది. ముచ్చయ్య చౌదరి విషయంలో డిఫరెంట్ అంశం, మొదటి నుంచి కూడా ఆయనను ఆయన సరైన గుర్తింపు రాలేదు. తెలుగుదేశంలో చాలా చరిత్ర ఉన్న నాయకుడైనా ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు, అది నిజం, అది అనుమానం లేదు. కానీ ఒక రెండు పార్టీలు పొత్తున్నప్పుడు అనివార్యంగా కొన్ని బలమైన సీట్లు కూడా టీడీపీ కోల్పోవాల్సి వస్తుంది. ఆ బలమైన సీట్లలో కొంతమంది నాయకులకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు కదా. సో అందువల్ల సీనియర్లు మార్చుకుంటే, మరి అంటే సీనియర్లు మార్చుకుంటే వైసీపీకి నష్టము అని వైసీపీ అని భయపడి టీడీపీని సీనియర్లు మార్చకండి మీరు వాళ్ళని ఉండవని చెప్తుందా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే టీడీపీలో సీనియర్లా జూనియర్లా కూడా అయ్యన భద్ర కొడుకు సీనియర్ అవుతారా, అయ్యన భద్ర సీనియర్ అయితే. అందువల్ల ఆయా పార్టీలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మార్పులు చర్పులు చేసుకుంటారు. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేద్దాం.